మన దేశంలో పోలీసులకు నేరస్తులకు మధ్య అప్పుడప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుని తుపాకులు పట్టుకొని పోలీసులకు ఎదురు తిరిగితే చిన్నపాటి వారే జరుగుతుంది. ఈ ఘటనలో పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు నేరగాళ్లను వదిలిపెట్టరు, ఏ మాత్రం అతి చేసినా సరే కేసును క్లోజ్ చేసేస్తారు, అది కూడా ఎన్కౌంటర్తో. వారి చేతుల్లోకి కేసు ఓడిందంటే లొంగిపోవాల్సిందే, లేదంటే అంతే సంగతులు. మన దేశంలో నేరస్తుల పాలిట సింహ స్వప్నంలో మారిన మోస్ట్ ఫేమస్ ఎన్కౌంటర్ స్పెషలిస్టులను మనం ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో బాగా మారుమోగిన పేరు సైబరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ది అని చెప్పొచ్చు. 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సజ్జనార్ వరంగల్ యాసిడ్ అటాక్ దాడి కేసులో మొదటిసారి పాపులర్ అయ్యారు. ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి చేసిన నిందితులను సజ్జనార్ ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత గత ఏడాది నవంబర్ లో వెటర్నరీ డాక్టర్ దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అమాయకురాలి జీవితాన్ని పాడు చేసిన వారికి సరైన శిక్ష విధించారని ఏకంగా సజ్జనార్ కు జేజేలు పలికారు సామాన్య జనం. ఇక ఎన్కౌంటర్ అనగానే వినిపించే పేరు దయానాయక్. రామ్ గోపాల్ వర్మ డిపార్ట్మెంట్ నుంచి నానా పటేకర్, అబ్ తక్ చప్పన్ లాంటి ఎన్నో సినిమాలు ఆయన పేరు మీద వచ్చాయి. ఒకప్పుడు సినిమా తారలు, పొలిటీషియన్స్ దావూద్ ఇబ్రాహీం పేరు చెబితే గజగజ వణికిపోయేవారు. దుబాయ్ లో కూర్చొని ఇక్కడ బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు దావూద్. కానీ దయానాయక్ రంగంలోకి దిగాక కుక్కల మాదిరిగా ఏరి పారేశారు. దాదాపుగా 85 ఎన్కౌంటర్లు ముంబైని క్లీన్ చేసి పారేశారు. దయానాయక్ పరిధిలోకి కేసు వెళ్లి ఒకవేళ భారీ నేరగాడైతే అంతే సంగతులు. కోర్టులు శిక్షలు తర్వాత, ముందే జడ్జిమెంట్ జరిగిపోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడమే కాదు, అరెస్ట్ కూడా అయ్యారు. అయితే సుప్రీం ఆయనపై ఎన్ని కేసులున్నా కొట్టివేయడంతో క్లీన్ చిట్ తో బయటకు వచ్చారు. కానీ మన దేశంలో దయానాయక్ అంటేనే క్రిమినల్స్ కు దడ పుట్టించేలా చేశారు ఆయన. ఇక 1900 నుంచి 2000 మధ్యలో ముంబైలో గ్యాంగ్ వార్లు విపరీతంగా ఉండేవి. ప్రతిరోజు ఎక్కడో ఒక గ్యాంగ్ వార్ జరగడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ప్రజల నుంచి విమర్శలు వచ్చేవి, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వచ్చేవి. ఎందుకంటే భయపెట్టి తమ వారిని బ్రతికించుకునేందుకు ఎంతకైనా తెగించేవారు క్రిమినల్స్. దావూద్ దగ్గర నుంచి ఛోటా రాజన్, ఛోటా షకిల్ వరకు వారి మనుషులు నానా హంగామా చేసేవారు. ముంబై పరువు మొత్తం పోయే పరిస్థితికి వచ్చేసింది. సినిమా నటులు కూడా బయటకు చెప్పుకోలేక డబ్బులను పంపేవాళ్లు. అదే టైంలో హీరోల్లా ఆదుకున్నారు ప్రదీప్ శర్మ. బెదిరించి వసూలు చేసే కింది స్థాయి నుంచి లోకల్ గ్యాంగ్ లీడర్ల వరకు మొత్తం చాపలా చుట్టేశారు. దాదాపు 84 మందిని ఎన్కౌంటర్ చేశారు. అయితే ఆయన లెక్కలోకి రానివి ఇంకా చాలా ఉన్నాయంటారు. ఆయన వల్లే ఆ రోజుల్లో ముంబైలోని ధనవంతులు, సెలబ్రిటీలు ఊపిరి పీల్చుకున్నారంటే ఆశ్చర్యం కాదు. సూపర్ కాప్ అని ఆయన్ను ఎప్పటికీ చెప్పుకుంటారు. ఇక మరో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రఫుల్ బోస్లే. ఈయన ఏకంగా ఛోటా షకీల్ ను తన గ్రిప్ లోకి తెచ్చుకున్నారు. నా మాట వినకపోతే ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తానని బెదిరించి ముంబైలోని క్రిమినల్స్ డేటాతో వరుసగా ఎన్కౌంటర్స్ చేసేశారు. దాదాపు 84 మందిని ఎన్కౌంటర్ చేశారు ఆయన. నిప్పును నిప్పుతో కాల్చాలన్నట్లుగా క్రిమినల్స్ ను ఏర్పరేసేందుకు క్రిమినల్స్ సాయమే తీసుకున్నారని చెబుతూ ఉంటారు కూడా. ఇక ఉత్తరప్రదేశ్ లో క్రిమినల్స్ పోలీసులనే బెదిరిస్తూ ఉంటారు, ఎందుకంటే వారికి రాజకీయ నాయకుల అండ ఉంటుంది. దీంతో నీతి నిజాయితీ ఉన్న అధికారులు కూడా మాకెందుకులే అని ఊరుకుంటారు. కానీ ఎస్ఎస్పి దీపక్ కుమార్ ప్రత్యేకం. ఒక కేసులో బడా క్రిమినల్ ను అరెస్టు చేయడంతో స్థానిక నేరస్తులంతా అర్ధరాత్రి ఇంటికొచ్చి దీపక్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చారు. తెల్లారేసరికి వదిలేయకుంటే ఫ్యామిలీ మొత్తం అంతం చేస్తామని బెదిరించడంతో షాక్ అయ్యారు ఆయన. ఐపీఎస్ ని బెదిరిస్తారా అని అదే నైట్ అరెస్ట్ చేసిన నేరగాడిని ఎన్కౌంటర్ చేసేశారు. తెల్లవారుజామున పేపర్లో చూసి తనను బెదిరించిన వాళ్ళంతా కూడా పత్తా లేకుండా పారిపోయారు. అలా ప్రజల్లో ఉండి బెదిరించే వారిని ఏరి పారేసే ది బెస్ట్ పోలీస్ గా పేరు తెచ్చుకున్నారు దీపక్ కుమార్. దాదాపు 56 మంది నేరస్తులను కాల్చి చంపారు దీపక్ కుమార్. ఇక అలాగే కేవలం 13 ఏళ్లలో ఏసీపీ స్థాయికి ఎదిగిన సూపర్ పోలీస్ రజ్బీర్ సింగ్. ఢిల్లీలోని ల్యాండ్ మాఫియాను మొత్తం క్లీన్ చేశారు ఆయన. ఆయన ప్రభావం ఎంతలా ఉండేదంటే రాజకీయ నాయకులు సెటిల్మెంట్లను మానేసి కేవలం పాలిటిక్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురయ్యాయని, స్థానిక పోలీసులను భయపెడుతున్నారని తెలిస్తే ఆయన రంగంలోకి దిగేవారు. 4 ఏళ్లలోనే ఎలాంటి నెరగాళ్లు భూముల జోలికి రాలేదు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక దుండగుడి చేతులు బలయ్యారు. అయితే మంచి పోలీస్ అధికారిగా అందరి మన్ననలు పొందారు. ఎప్పటికీ ఆయన్ని అక్కడ పొగుడుతూనే ఉంటారు. ఇక దేశం ఎప్పటికీ గుర్తుంచుకునే వ్యక్తి విజయ్ సలస్కర్. ఈయన ధైర్యానికి మారుపేరు. ప్రజల కోసం అలవోకగా ప్రాణాలు ఇచ్చే నిజాయితీ ఆఫీసర్ ఎవరంటే విజయ్ సలస్కర్ ను గుర్తు తెచ్చుకుంటాం. ముంబై దాడుల సమయంలో ముందుండి ఆయన టెర్రరిస్టులతో పోరాడారు. ఆయనకు సాహసాలు కొత్త కాదు. ముంబైలో దాదాపు 60 మందిని ఎన్కౌంటర్ చేశారు. ఒకప్పుడు సామాన్యులు సైతం వ్యాపారాలు చేసుకోవాలంటే భయపడేవారు, ఎందుకంటే అరుణ్ గ్యావ్లి గ్యాంగ్ జనాల మీద బెదిరించి వసూలు చేసేది. కానీ విజయ్ మొత్తం గ్యాంగ్ ను తుడిచిపెట్టారు. కొంతమంది ముంబై వదిలి తమ సొంత గ్రామాలకు కూడా పారిపోయిన సందర్భాలున్నాయి. ఇక ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకులను వణికించేందుకు ఐపీఎస్ ఆఫీసర్
అమితాబ్ ఎస్ ను ఉపయోగించుకునేవారట. ఎందుకంటే నేరస్తులు ఎక్కడ చిలాకు పెడితే అక్కడకు అమితాబ్ ను ట్రాన్స్ఫర్ చేసేవారు. ఆయన వస్తున్నారంటే చాలు, పొలిటీషియన్స్ బయటకు కూడా వచ్చేవారు కాదు. నేరస్తులు జైలుకు వెళ్లడమో లేదంటే జిల్లా వదిలి పారిపడమో చేసేవారట. దాదాపుగా 36 మంది కరుడు కట్టిన నేరగాళ్లను ఎన్కౌంటర్ చేసి పడేశారు. కలుపు మొక్కలను పీకినట్టు పీకి పడేశారని జనం ఎప్పటికీ పొగుడుతూనే ఉంటారు. ఇక 4 సార్లు బ్రేవరీ అవార్డు పొందిన నిజాయితీ గల దమ్మున్న అధికారి రాజేష్ కుమార్ పాండే. ఆయన నేరస్తుల పాలిట సింహ స్వప్నం. గ్యాంగ్స్టర్ శ్రీ ప్రకాష్ శుక్లా రాజకీయ నాయకులు పోలీస్ అధికారుల అండతో నేరాలు చేయడమే కాదు తప్పించుకుని తిరిగేవాడు. అయితే పక్కా ప్లాన్ తో ఎన్కౌంటర్ చేయడమే కాదు, అతనితో లింక్స్ ఉన్న వారందరినీ కూడా రోడ్డున పడేశారు. వారంతా ఎలాంటి వారో ప్రజలకు చూపించిన అధికారి రాజేష్ కుమార్. ఆయన దాదాపు 50 ఎన్కౌంటర్లు చేసి తన ధైర్య సాహసాలను చాటి ఉద్యోగాన్ని నిబద్ధతతో చేశారు. ఇక చంబల్ లోయ అంటేనే నేరగాళ్లకు అడ్డ. ఒకప్పుడు పూలందేవితో సహా అది ఎంతో మందికి అడ్డ. దొంగలు దారి దోపిడీ చేసేవాళ్లు ఇలా పగలంతా లోయలో ఉండి రాత్రి సమయంలో ఓళ్ల మీద పడేవారు. ఆ రోజుల్లో చంబల్లోయ ప్రాంతంలో అతి పెద్దవాళ్లు తప్ప మిగతా వారంతా వారి భయానికి పారిపోయేవారు. కానీ 2006లో ఐపీఎస్ ఆనంద్ దేవ్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. అడవిలో జంతువులు తప్ప మనుషులుంటే ఒప్పుకొనని దాదాపు 60 మందిని ఎన్కౌంటర్ చేశారు. తుపాకీ పట్టుకున్న ప్రతి ఒక్కడిని లోపలేయడమో కాల్ చేయడమో చేసేశారు. ఆనంద్ వచ్చాక చంబల్లోయ ప్రాంతంలో మళ్లీ సామాన్య జనమే కాదు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు కూడా ధైర్యంగా తిరగగలిగారు. ఇలా నీతిగల అధికారులను వారి పని వారిని చైనిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది. కానీ రాజకీయ జోక్యం వారి చేతులను కట్టిపడేస్తుంది. ఏది ఏమైనా వారి ధైర్యానికి మనమంతా కూడా సలాం కొట్టాల్సిందే. ఎందుకంటే బెదిరింపులు వచ్చినా లెక్క చేయకుండా జనం కోసం కష్టపడ్డారు ఈ అధికారులు. ఇక ఇలాంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంకా ఉన్నారు, మరి వారి గురించి కూడా మనం మరో వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీరికి మాత్రం తప్పకుండా సెల్యూట్ చేసేద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.